పేరు సైకో సంతు అని ఎందుకు వచ్చింది మెంటల్గా అను నా బిల్ నా దాగి నన్నే నొప్పుదామని చెప్పాను నేను తీసుకొచ్చిందని నేను నొప్పేస్తా నీ దోస్తులకే మంచి కదా సైకో మన దోస్తురాబాయ్ మనం మాని లేవటానికి ట్రై చేస్తాం వాడు ఏం చేశాడు మనది మనం దుఃఖానికే చూస్తాడు ఎంతమంది ద్రోహం చేసిన ఎంత మంది శత్రువులు వచ్చినా మనం అని మొత్తం చూసేస్తాం ఏం చేసినావు నైట్ ఇంటికి పోయి డోర్ కొట్టినా రీల్స్లలో ఫేమస్ చేసింది మేమే అని టిక్టాక్లో తెచ్చింది మేమే ఫోన్ ఉన్నోడు మస్తు మాట్లాడతాడన్నా ఫోన్ లేనివాడే ముంగట్కొచ్చి మాట్లాడాలంటే 5 నిమిషాలు ఆలోచించాలి అవునా మళ్ళీ అంటే ఆ రీల్స్ స్టోరీల వల్ల పెట్టింది అంటే నిన్ను కలవనికేనేమో వాళ్ళకి దమ్ లేదేమో ముంగటంతో కొట్లానికే నిన్ను వినిపించుకుంటున్నా ఇగో నా ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు 18 ఉన్నారు పోరోళ్ళు నా చెయ్యి కింద 100K 200K కొట్టి నేను ఏదో అయ్యాను అనుకుంటారు వాళ్ళ అయ్యాక అయ్యానే ఒకడు వచ్చి మాస్క్ తీ అంటాడు చెయ్యి కట్టుకొని సరే అన్నా అని చెప్పి మాస్క్ తీస్తా నువ్వే కదా సైకో సంతాన అమ్మని తిడతాడు అని ఫస్ట్ ఫ్లోర్ మీకేం దొబ్బేస్తా అమ్మని తిట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ మీకేం దొబ్బేస్తా మొత్తం సీన్ చితారా అయిపోయినావు బట్టల షాప్ బట్టలు కొనిపోయినా తీసుకోరు ఎంబడి ఎవరు దోస్తులే దోస్తులు తీసుకోరు తీసుకొని కొట్లాట అయ్యేసరికి ఒక్కడు పక్కన లేడన్నా పోయినా 8 మంది ఒక్కడు పక్కకు లేడు 15 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నా అని చెప్తా 15 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నా అని చెప్తా హలో గాయ్స్ వెల్కమ్ టు శాంత్ కడ్డా నేను మీ శాంత్ మన ఎంబడున్నాడు ఎవరో తెలుసుగా సైకో సంత అంటారు అందరూ హాయ్ సైకో సంత ఎట్లా వస్తున్నాను కూలా సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా చేద్దామా సో సైకో సంతు రైట్ నీ పేరు సైకో సంతు అని ఎందుకు వచ్చింది మెంటల్గా నేను మెంటల్గానే కాదన్నా నా అపోజిట్ ఎవడని వచ్చి మెంటల్ పనులు చేస్తే ఆడ మెంటల్గా అయితే నేను సైకో అవుతా గట్టిగా ఇచ్చేస్తా అంటే నువ్వు ఇప్పుడు సైకో సంతు అంటే అందరూ సైక్ పనులు చేస్తారు అని అంటారు సో నువ్వు ఏమైనా సైక్ పనులు చేస్తావా చేశాను నాతో నా అపోజిట్ సైక్ యజాడిగా మెంటాలిటీ చూపిస్తే నేను నా సైకోరికం చూపించాల్సి వస్తాను అట్లా అయితే ఇక అందుకే సైకో సంతు అని వచ్చింది సో నై సైకో సంతు అని పిలవాలా ఇప్పుడు సంతు అని పిలవాలా జస్ట్ సైకో అని పిలవాలా నాకు అదంటేనే ఇష్టం రైట్ సో సైకో ఇప్పుడు నువ్వు ఇవన్నీ లెక్కలు చేస్తున్నావు కదా మీ ఇంట్లో లేమన్నారా నేను మా ఇంటి వాళ్ళు అంటే ఇంటికనే మంచి సపోర్ట్ ఉన్నారా మనకి ఏమి సపోర్ట్ సపోర్ట్ ఏంటంటే మా ఇంట్లో తెలుసా అన్న ఎవరి దగ్గరకు కూడా మీ దగ్గర వస్తుంది అచ్చా ఓకే నీ దగ్గరకు ఎందుకు వస్తారు అందరూ నా దగ్గర ఎందుకు వస్తారు అంటే అన్న నాది తిని నాది దాగి నన్నే దొక్కుదామని చూస్తారు నేను తీసుకొచ్చేదని నేను దొక్కేస్తాను దీని నీ దాగి అంటే ఎవరు దోస్తులే అన్న దోస్తులు దోస్తులే మా ఇంట్లో నార్మల్గా ఎవరైనా మీ దోస్తులు వస్తే ఏం చేస్తావు అని హోటల్ తీసుకోతావు నేను తీసుకోను మా అమ్మ చేయి అన్నం తినిపిస్తా ఆ బాధ ఏంది నాకు తెలుసు మా అమ్మతో వండుపించి తినిపించినాక నాకే దూక కొడితే నేను బరాబర్ కొడతా అన్న ఇక మా అమ్మ చేతితో తినిపించినాక నాకు బాధ ఉండదు అన్న ఈపీ ఈ దోసాని కోసం మా అమ్మనే అట్లా ఇట్లా మాట్లాడి ఇంట్లో అన్నం వండుపిస్తా వండిపించి దింపిస్తా వాళ్ళు నాకే దూక కొడితే మా అమ్మకి పని పెట్టి ఈ కొడుకులు నాతో దూక కొడితే నాకు పిచ్చిలేవాలి అన్న బరాబర్ అవుతుంది ఎందుకు అట్లా దూకాలు చేస్తారు సైకో ఎట్లా చేస్తారంటే అన్న నేనంటే నార్మల్గా ఫస్ట్ అయితే సంతు అని తెలుసు అందరికి ఇప్పుడు ఇప్పుడు నా పేర్లు వేస్తుంది ఇక ఎమ్మడంలోకి ఎట్లుంటుంది బయటికి పోతే అదే అంత సెల్ఫీలు దిగుతుర్రా పోయి మాతో దిగుతలేరు అని చెప్పి మనని కొట్టించుడు కానీ బరాత్లలో తీసుకొని వాళ్ళు కొట్లాడి నన్ను వదిలేసుడు కానీ చాలా అయినా స్టెంట్లు అంటే బరాత్లల్లో నిన్ను ఇన్వైట్ చేస్తారు అన్న ఆపోయిట్ వాళ్ళు ఓకే నన్ను ఇన్వైట్ చేస్తారు నా నెంబర్ తీసుకుపోతారు తాగుతారు తింటారు నా నేను బీజర్ తాగుతాను నాకు బీజర్ తాగిస్తారు ఎంబడోళ్ళు ఫుల్ తాగడం ఆపోయిట్ వాళ్ళని కొట్టడం వీళ్ళుకి పోవడం వాళ్ళు నన్ను కొట్టడం నా మీద అటాక్లు కావడం అట్లా చేస్తారు సో నువ్వు ఇప్పుడు ఫేమస్ అయినావు
నీ దోస్తులకే మంచి కదా సైకో. ఇప్పుడు నీ దోస్తులకి ఏంటంటే, అరే నా దోస్తుగాడు ఫేమస్ అయ్యిండ్రా బై, నా దోస్తుగాడితో నేను ఎంబడుంటే నాకు కూడా గుర్తింపు వస్తుంది అని ఉంటారు కదా చాలా మంది. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదన్నా, మనం ఎట్లా లేవాలి, మనం ఎట్లా దొక్కాలి కదా, దోస్త అని ఎట్లా అవుతుంది కదా. ఆ దోస్త అని కాదు కానీ మనం మనం నిభాయించుకుంటాం, మనం నిభాయించుకోడు కదన్నా. అవు మనం నిభాయించుకొని మన దోస్తురాబాయి అని చెప్పి మనం అన్ని లేవటానికి ట్రై చేస్తాం, వాడు ఏం చేస్తాడు మనం మనం దొక్కడానికే చూస్తాడు. ఎంతమంది ద్రోహం చేసినా, ఎంతమంది శత్రువులు వచ్చినా మనం అని మొత్తం దొక్కేస్తాం. అది కూడా కరెక్టే కదా. మీ మమ్మీ వాళ్ళు అన్నారా ఇట్లా ఎప్పుడు ఇప్పుడు, అరే నువ్వు ఆయనకి చదాకిస్తున్నావు, ఇంట్లో చెప్పించి అన్నం తినిపిస్తున్నావు, నేను ఆడితో వండిపిస్తున్నావు, ఆడు మళ్ళీ నేను మోసం చేసి పోతాడు, మళ్ళీ నువ్వు బాధపడతావు అని, మళ్ళీ నాకెందుకు రా ఇవన్నీ అని ఎప్పుడు అనలే మమ్మీ. అంటారాడు తిట్టినా చేసిన వస్తారా నా దోస్తులు అంటే నాకు తెలుసు, కాకపోతే నాతో యాక్టింగ్ చేస్తారు. మా అమ్మకి మళ్ళీ ఎప్పుడు చెప్తుంది మా అమ్మ నాకు నాకు ఎప్పుడు తెలివి వస్తుంది, వాడు దొంగ కొట్టినాక అప్పుడు తెలివి వస్తుంది మా అమ్మ టీఆర్ అని చెప్పినప్పుడు మా అమ్మ మాట వింటే చక్కగా ఉంటుండే రా భయ్య. అమ్మ అప్పుడు చెప్పినప్పుడు ఆ కొడుకులను అప్పుడే దూరం చేసేది ఉండే రా భయ్య అని చెప్పి. సో మీ మమ్మీ ఏం చేస్తారు శాంతు? మమ్మీ నార్మల్గా నా కుకింగ్ ఇంట్లో. డాడీ? డాడీ ఇట్లానే నార్మల్ చిన్న చిన్న సెటిల్మెంట్లు అయితే సెటిల్మెంట్లు చేస్తాడా? అన్న చిన్న చిన్న చేస్తాడు అన్న. ఏం సెటిల్మెంట్లు? ఇట్లానే ల్యాండ్ ఇప్పుడు నువ్వు అమ్ముతున్నావు అన్న, మధ్యలోనే అమ్ముపిస్తాడు చేస్తాడు. అంటే రియల్ ఎస్టేట్? ఇంకా నార్మల్గా ఇప్పుడు నువ్వు బిల్డింగ్ ఉంటుంది అన్న, బిల్డింగ్కి పెయింట్ వేసి ఉంది అయితే వాడు మా డాడీకి చెప్తాడు, మా డాడీ నుంచి పనులు నిలబెట్టి చేపిస్తాడు. ఓకే ఓకే. ఇట్లా కాంట్రాక్ట్? అట్లా కాంట్రాక్ట్. అచ్చా. చెల్లె? చెల్లె కాలేజ్ అన్న. కాలేజ్? ఓకే ఓకే. నైస్ నైస్. సో ముగ్గురేనా? నలుగురేనా? నలుగురేనా. సో సంధు ఇప్పుడు ఇప్పుడు మీ చెల్లె ఉన్నది ఇప్పుడు, నువ్వు ఇన్ని కొట్లాటలు చేస్తున్నావు పంచాయతీ, ఎప్పుడు అనిపించలేదు అన్నకు చెల్లెకి ఇంపాక్ట్ అవుతుంది? చెల్లె గిట్ట సపోర్ట్ చేస్తుంది అన్న? మా అన్న హైదరాబాద్ అని చెప్పి చెల్లె వాళ్ళ దోస్తులకి చెప్తే వాళ్ళ దోస్తులు ఏంటి మీ అన్న నమ్మరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు మీ అన్న అదేదంటే అవో మా అన్న అని చెప్పి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుంది మా చెల్లె. అంటే మీ చెల్లె గిట్ల యాక్షన్ ఇష్టమేమో? యాక్షన్ అంటే నేనంటే ఒక బ్రాండ్ అని తెలిసానా మా ఇంట్లో, వీడు పైసా కమాంచకుండా పేరు కమాస్తుండు. సో సైకో ఇప్పుడు నువ్వు ఏజ్ 21, ఈ 21 ఇయర్స్ లో నీకు అనిపిస్తుందేమో ఇవన్నీ ఊపు గీపు అని, కానీ నీకు మీ ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేస్తారు అంటే, అంటే మీ ఇంట్లో వాళ్ళు మీరు యాక్షన్ కి ఏమన్నా సపోర్ట్ చేస్తే ఫ్యామిలీయా? మాకేందంట అన్న, మా ఫ్యామిలీలో అందరికి పైసా ఉందన్నా, మేమే నార్మల్ మిడిల్ క్లాస్ కిరా ఇంట్లో ఉంటాం, అందరికి ఫుల్ పైస ఉంది, అది ఉంది ఇది ఉంది. పైస ఉన్న వాళ్ళు నార్మల్గా మేము గుట్టకేడి ఏడికైనా పోతాం, పైస ఉన్న వాళ్ళు మా ఎంబడి ఉంటారు వాళ్ళకి, ఇట్లా నార్మల్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు ఎంబడి ఉంటారు, వాళ్ళతో వచ్చి కలవాక నాతో వచ్చి కలిస్తే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటే ఆలోచించాను ఒకసారి. కోమా ఉంటుంది. పైసన్నోడు ఎంత ఎంత పైసన్నోడు అయినా పేరున్నోడు కొనాల్సిందే అన్న. పేరున్నోడు ఏంది, పైసన్నోడి దగ్గర లొంగాడు, పేరున్నోడు మంచుతో కొనాల్సి వస్తుంది, పైసతో కాదన్న. సార్ మనం చచ్చిపోయినాక పైసా రాదని ఎంబడి, పేరు వస్తుంది మంచి చెడు అంతే. మనం అందరికి మంచి చేస్తాం అన్న, ఇప్పటిదాకా ఎవరితో చెడు చేయలే, చెయ్యం గిట. సో సంధు అయితే మీ ఇంట్లో ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే, నువ్వు మంచి మంచి అయితే సపోర్ట్ చేస్తున్నావు, చెడు సపోర్ట్ చేస్తలే. చెడు సపోర్ట్ చేయరానా? ఎవరింటి వాళ్ళు చేస్తారా? నేను మంచి వేళ పోతా అని చెప్పే వీడు వాని దోస్తు అని చెల్లించడానికి చిన్నరా భయ అని చెప్తే వెళ్ళిపోతా. నాకు 24 అవర్స్ ఎనీ టైం నేను కాల్ ఇవ్వడతానా, పండుకొని నిద్రలకి లేవట్టి వెళ్ళిపోతా. నైస్. సో ఇప్పుడు సంధు నేను ఒకటి అడుగుతున్నా నిన్ను, ఇప్పుడు ఇవన్నీ మీ ఫ్యామిలీ నీకు దోస్తానలా ఇంత తజురా దాకింది, అయినా కనుకుంటు ఇప్పుడు ఏమంటున్నావు, ఒక కాల్ చేయగానే దోస్తు అని చెల్లెని ఇట్లా విలువ తిట్ట ఇట్లా అంచడానికి అనగానే వెళ్ళిపోతా అంటారు, ఎందుకు పోతావు? ఇన్ని తజుర్వలు దాకినాయి కదా నీకు, తజుర్వలు దాకినాయి అన్నాడు, ఎప్పటికైనా మాడతాడేమో అని. మన ఇవాన మనం నార్మల్గా మన చేయితో తినిపించి మన తలలో తినిపించి మన అదే చేతితో కొట్టడానికి రాదు, ఆడ బేగడతా ఉండొచ్చు, తిన్న తల్లిలో ఉంచుతాడొచ్చు, మనం ముంచిన దానికి అడిగేస్తాం కానీ వాడిని కొట్టి వాడిని చేసడం ఆడు ఎప్పటికైనా మారతాడని చెప్పి మనకు ఉంటుంది. మారితే వాడు ఎన్ని కొట్టడాలు కొట్టాలన్నా నా దగ్గరికి రావాలన్నా, అది నాకు తెలుసు. బాబు బాపి చోత ఇప్పుడు మా అయ్య మన అయ్యకు మనం బరాబరి చేయగలుగుతాం అన్న, లే నేను గిట్ట అంతే అన్నా. నన్ను బరాబరి చేయాలంటే వాళ్ళ డాడీ రావాలి మన దగ్గరికి. అచ్చా. సో సంధు నువ్వు జనరల్గా ఇట్లా మందు తాగితే ఇట్లా సైక్ అయిపోతావంట, కొట్లాటలు చేస్తావంట, నీతో కూర్చోనికే భయపడతారంట సిట్టింగ్లో కూర్చున్నప్పుడు, అది నిజమా? నేను తాగాన మందు.
తాగుపిచ్చి భయపడతారు ఎందుకు తెలుసా అన్న? ఆ భయపడతా అంటే ఎందుకు భయపడతా చెప్తా అన్న. నార్మల్ గా నాతో అతకే పారు చేసేసిండు, చేసే ఇక మన ఏం చేస్తా తీసుకొస్తా తాగుపిచ్చి అలా సినిమా చేసేస్తా అట్లా అని చెప్పి భయపడతారు నా ఎంబడ కూర్చొని. తాగుపిచ్చి చేస్తా అన్న, వానికే తాగుపిస్తా, నా పైసలతోనే తాగుపిస్తా, నా పైసలు తినిపిస్తా, నా సినిమా నేను చూపిస్తా అని. నీకు అట్లా మంచిగా అనిపిస్తుందా, నీకు కరెక్ట్ అనిపిస్తుందా తాగిపిచ్చి కొట్టిండ్రా అని పేరు వస్తే రేపు పొద్దుగాలు ఎట్లా అనిపిస్తుంది? నాకు అదే పేరు ఇష్టం అన్న. ఎందుకంటే నార్మల్గా ఉంటే వాడు ఇంకా పేరు ఖరాబ్ చేస్తాడు కదా అన్న. అది తాగుపిచ్చి కొడితే అరే పైసలతో తాగుపిచ్చింది తినిపించిండ్రా అని మేము కంప్లైంట్ పెట్టడం ఎందుకని చెప్పి కంప్లైంట్ గిట్టే పెట్టారు. పోలీసు వాళ్ళు ఏమంటారు అన్న, వాంది తాగి వాంది అని వాని మీదకి ఎగిరినేమో వాడు కొట్టిండంటారు. సో నీ క్వాలిఫికేషన్ ఏంది? 7th క్లాస్ లాస్ట్ అన్న. ఎందుకు అట్లా? అయ్యా అట్లా ఆగిపోయింది అన్న 7th క్లాస్లో. మన ఇంట్లో ఏంటంటే అన్న, మనకు చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో అమ్మాయి తప్ప ఎవడు కొట్టలే మనకి, కొట్టడు గిట చిన్నప్పుడు. ఇక సారీగా ఫస్ట్ డే సెకండ్ డే కొట్టిన తట్టుకున్నా అన్న, థర్డ్ డే నాతో కాలే గురువుకి మనం గురువు అయిపోయినాం. ఇక ఏం చేసినావు? నైట్ ఇంటికాడ పోయి డోర్ కొట్టినా. ఇక డోర్ కొట్టంగా ఆడనే సగం అయిపోయిండు. అయిపోయి తీసుకొని ఏమన్నా నార్మల్గా స్టిక్ చూపించిన ఒకటి, స్టిక్ చూపిస్తే నెక్స్ట్ డే టీషర్ట్ పంపించింది. అచ్చా, అంటే ఆ స్టిక్ ఏంది? అది స్టిక్ పెప్పేనా? ఏంది అది పెప్పే? ఓపెన్గా చెప్పలేనా ఇంటర్వ్యూలో మొత్తం, మళ్ళీ పబ్లిక్ చీడ్ అయిపోతుంది. ఓకే ఓకే, అర్థమైంది నాకు. సో ఇప్పుడు నువ్వు క్వాలిఫికేషన్ అయినాక నువ్వు 7th క్లాస్లో నువ్వు అన్ని చీటా లెక్కలు చేసినావు అంటే మీ ఇంట్లో ఏం మందిలే అప్పుడు ఆ రోజు? మళ్ళీ ఇంట్లోకి ఏందన్నా, మా ఇంట్లో ఇంకా ఎంకరేజ్ చేసారు. ఎందుకంటే చెప్పానా, వాడు ఎట్లా కొడతాడా నీకు, వాడు ఎవడు కొట్టడానికి, గురువు అయితే గురువు దాకానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ల కాలేజ్ల కొట్టే అంత హక్కు లేదన్న వాళ్ళకి. వాళ్ళు ఎవరున్నా సరే, ఎంత పెద్ద సార్ ఉన్నా కొట్టే హక్కు లేదు, వాడు ఎట్లా కొడతాడన్నా మనకి. అంటే ఇక నువ్వు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో ముద్దు బిడ్డావు అనిపిస్తుంది నాకు. ఇంట్లో చాలా లైక్ చేస్తాను అన్న, మొత్తం వన్ సైడ్ మన ఫ్యామిలీ లైక్ చేస్తాను. నీ లాగా నీకు మంచి పేరు ఉందా లేకపోతే? అన్నా కలిసాన ఏ మన తమ్ముడు రాబాయ్ అని చెప్పి అందరు లైక్ చేస్తారు. ఎవ్వరు మనతో చీడే కాదు, అందరు అన్న అరే మన తమ్ముడు రాబాయ్ అని చెప్పి జట్టు మన వచ్చేస్తారు. ఈ అన్న వాళ్ళు తాగుతున్నప్పుడు తిన్నప్పుడు ఫోన్ చేస్తారు, రెండు మాటలు తిడతారు, తీసుకొని నన్ను కొడతారు. ఎంతైనా అన్నలానా, నాకెవ్వరు రాడు, నన్నలే వస్తారు. బయట ఎవడు వచ్చి నాకు రేమ్ రా వాని దగ్గర పడుతున్నావు అంటే నీకేం తెలుసురా బాబు నాకు ఆళ్ళే వస్తారని చెప్పి ఇగానే తిట్టి పంపిస్తాను నేను. బయట వాళ్ళు ఎట్లా చెప్తారన్నా బయట బస్సు వాళ్ళు, అరే ఆ నిన్ను నీ వెనకాల ఇట్లా మాట్లాడుతుండు అట్లా మాట్లాడుతుండు, ఎన్ని మాట్లాడినా ఆవురా పోయినా నాకే అన్నాడు అని చెప్పి నేను చీడు వచ్చి మొత్తం ఆనే చీడు. అంటే ఏమంటారు నీ గురించి బయట వాళ్ళు? బయట ఇక బయట ఎట్లుంటారన్నా, వాని దగ్గర పడుతున్నాయేం రా, ఆడెక్కడన్నారా ఈడెక్కడన్నారా అని ఒకటే మాట అంట. నీకు నీకు అన్న ఉండొచ్చురా పోయి, నీ అన్నాక అయ్యాలి మా అన్నలు అంట. బస్ ఇప్పుడు సంతు నీకు ఒకటి అడుగుతున్నా, నీ దోస్తానిలా నీకు నిన్ను లేపిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట. నువ్వు ఎన్నో లైట్గా ఉంటే అరే అన్ని లేపింది మేమే, అన్ని చేసింది మేమే ఫేమస్ అని అంటారు. అది నిజమా? నిన్ను ఎవరు లేపిర్రు అన్న? నన్ను లేపిన వాళ్ళు నా బస్సు వాళ్ళే, నా బస్సు వాళ్ళు నా పై బస్సు వాళ్ళు. బస్సు కాకుండా లేపిర్రు? బస్సు కాకుండా ఎవరు లేపలే నన్ను, ఎవరు లేపలే. బస్సులో నా అన్నలు నన్ను ఎంకరేజ్ చేసి లేపిరు, నువ్వు ఇది కాదు ఇది చెయ్యి, ఫోన్ లేకపోతే మేము ఫోన్ పంపిస్తాం, బండి లేకపోతే బండి పంపిస్తాం అని చెప్పి అన్న వాళ్ళు పంపించారు. కానీ బయట బస్సు వాళ్ళు ఎవరు నన్ను లేపలేను, సపోర్ట్ చేస్తారన్న. వన్ సైడ్ బయట బస్సు వాళ్ళకి అన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేస్తారు, కానీ లేపలేను. ఎవరు లేపలే? రీల్స్ లేచినా అని చెప్పి పిలుచుకుంటారు కానీ లేపరు. లేచినా అని పిలిపిస్తారు కానీ లేపరు. కానీ అంటున్నారు రీల్స్లలో ఫేమస్ చేసింది మేమే అని, టిక్టాక్లో తెచ్చింది మేమే. ఫోన్ ఉన్నోడు మస్తు మాట్లాడతాడన్న, ఫోన్ లేనివాడే ముంగటికి వచ్చి మాట్లాడాలంటే 5 నిమిషాలు ఆలోచించాలి. ఇవాళ రేపు నీ స్టో నీతో కొట్లాడే మళ్ళీ నీ గురించి నీతో కలిసి స్టోరీలు పెడుతున్నా గుద్దాలదాం, లేక అది నువ్వు మళ్ళీ కలిసి మాట్లాడుతున్నావు వాళ్ళతో? నేను మాట్లాడానా వాళ్ళకి? నెక్స్ట్ అయ్యేది ఏంది, గతం గుర్తుకొచ్చేస్తుంది వీడు చేస్తాడు రాబాయ్ అని చెప్పి అట్లా అని చెప్పొచ్చి గమ్మును సారీ చెప్పి కలుస్తారు నాతో. అవునా? మళ్ళీ అంటే ఆ రీల్స్ స్టోరీల వల్ల పెట్టింది అంటే నిన్ను కలవనికేనేమో, వాళ్ళకి దమ్ లేదేమో ముంగటంతో కొట్లానికే నిన్ను పిలిపించుకుంటుర్రా. ఇగో నా ఇడు ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు 18 ఉన్నారు, ఫోర్ వాళ్ళు నా చెయ్యి కింద 100K 200K కొట్టి నేను ఏదో అయ్యాను అనుకుంటారు. వాళ్ళ అయ్యాక అయ్యానే ఎన్ని కొట్లాడాలి కొట్లాడినా ఆడ సంతువాన్ పేరు నవడాల్సిందే. ఇప్పుడు ఆపరేటర్ వాళ్ళని కొట్టినా గిట సరే సంతువాన్ పోరాడరా అని చెప్పి భయపడి ఉరికిపోతాడు. అచ్చా, సో ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నా, నీతోని ఇప్పుడు వాళ్ళు దోస్తాని చేస్తుర్రు అంటే
సంతుని చూసుకొని మేము ఎగరాలని చూస్తురా, లేకపోతే సంతుకి మేము లేపినామని వస్తురా అని దానికి? మళ్ళా నా దగ్గర కన్నా ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఎవ్వరు వస్తలేడన్నా. ఎందుకు అట్లా? వాళ్ళకి ఏందన్న, వాళ్ళు పైసా కమాని చదువుతారు. మనం ఏంది, మనం పైసా లేదు, మనకు పేరు కావాలి, ఎప్పటికైనా పేరు కావాలి. పైసా ఆయనతో కలు, పైసా గిట్ట ఇంపార్టెంటే కానీ పేరు కానీ ఇంపార్టెంట్, పైసా కాదన్న. వన్ సైడ్ ఇన్స్టా ఉంటుంది అన్న, మన అంటే మన అన్నలు మన తమ్ముళ్ళు జర ఫేమ్ ఉన్నారు వాళ్ళు, వాళ్ళతో తీసుకోవడం, వీళ్ళని కలిపియడం, వీళ్ళని కల్పించినాక వీళ్ళు నాకు ఫోన్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళ దగ్గర పోవడం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, ఇట్లా చాలా జరిగినాయి. ఇప్పటికి వీళ్ళు ఎన్నో వర్రు, మనం ఎన్నో ఉన్నాం కానీ మన పేరు ఎన్నో ఉంది. అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే నీతో పరిచయాలు చేసుకొని, అంటే నువ్వు ఎందుకు కల్పిస్తున్నావు మళ్ళీ వాళ్ళని? నేను మనోడు అని చెప్పి కల్పిస్తా అన్న, మనం లైక్ చేస్తాడు కదా, మనోడు అని చెప్పి కల్పిస్తా, మనకేం తెలుసు వీడు పామ వెళ్తాడని. నాకే కొట్టడానికే చూస్తుంది కానీ కొట్టేంత సీన్ నేను ఇయ్యాన్న అస్సలు. నువ్వేం చేసినావు మళ్ళీ? నేను ఏం చేయాలి, లైట్ తీసుకుంటా, ఎన్ని రోజులు ఏ నీళ్ళలో దుంకినా లాస్ట్కి మీదకే రావాలి. అది మనమే మీద, మనమే చేయబట్టలు వేపాల్సి వస్తాలండి, మునుగుతుంటా మనడు అని చెప్పి. సో ఇప్పుడు నీ దగ్గర ఇన్ని తజుర్వలు దాకినాయి కదా సంతు, అయినా కూడా నువ్వు కొట్లాటలు పంచాయతీలు ఇవన్నీ దోషుల కోసం ఎందుకు చేస్తావు? అంటే సంతువి కొట్లాటలు ఎక్కువ, సంతువు ఉండవు, దోషుల కోసమే కొట్లాటలు ఎక్కువ ఉంటాయి అని అంటారు, అది నిజమా? అన్న వాడు దోషాన్ని చేస్తే దుష్మనిసే చేస్తాడు, మనం అట్లా ఏమన్నా దిల్సే చేస్తాం. మన దోషాన్ని చేస్తే సంతువాన్ని దోషాన్ని రా అని చెప్పి ఏడికి వెళ్ళిపోతుంది, వాడు పోతాడు, అది మనము సంతువాన్ని దోషరా అని చెప్పి వాడు ఏడికి వెళ్ళిపోతాడు. అది మనం ఇన్ని ఉంటాం కానీ వానికి తెలుసు వీడి డాడీ ఎవరని చెప్పి, అది మన పేరే వస్తుంది. ఎవరు సంతుకి లొల్లు అయితే ఎవరు వస్తారు? మా డాడీ అన్న. మీ డాడీ వస్తాడా? వన్ సైడ్ మధ్యరాత్రి ఫోన్ చేసినా మా డాడీ వస్తాడు. ఇప్పుడు నువ్వు 10 మంది ఉంటారా అన్న, వాళ్ళకి ఫోన్ చేయి, నేను పెట్రోల్ లేదు, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, మా డాడీ తాళం వేసిండు అది వేసిండు, అదే మీ డాడీకి ఫోన్ చేయను, నా కొడుకు ఏడుండో ఏ ఆపదలో అని చెప్పి ఉడుకొస్తాడు. మళ్ళా ఇప్పుడు మీ డాడీ అట్లా వస్తాడు, మీ మమ్మీ ఇంతగానో లైక్ చేస్తాడు, నీకు ఏ రోజు అనిపించలేదా అరే నేను కొట్లాటలలో పంచాయతీలలో పోతున్నా, మా ఇంట్లో ఏమన్నా అవుతుంది, మా ఇంట్లో చూసుకునేది నేనే అని ఎప్పుడు అనిపించలేదా నీకు? మా ఇంట్లోకి ఏం కాదన్నా, మా ఇంట్లోకి ఏమన్నా అయిందనుకో నెక్స్ట్ డే ఎప్పటికైనా బయటకు వస్తా కదన్నా, బయటకు వచ్చినాక దానికన్నా. నేను అడిగేది ఏం తెలుసా, నీకేమన్నా అయితే మీ ఇంట్లో చూసుకునేది ఎవరు, మీ ఇంట్లో ఇంత మంచి సపోర్ట్ చేస్తుంది నీకు అని ఉన్నావు కదా, సో అట్లా నీకు ఎప్పుడు అనిపించలేదా అని అడుగుతున్నా. అనిపిస్తుందా అన్న, మా అమ్మ గిట్ట ఒక స్టేజ్ లో పెడదాం రా బాయ్, కిరాయి ఇంట్లో ఉన్నాం, సొంతం ఇల్లు కొందాం అని ఉంది మన గిట్ట, అది ప్రతి ఒక్కరికి ఉండేటివి అన్న. ఇక మనం ఏంటంటే మన ఫీల్డ్ వేరే అన్న, ఈ ఫీల్డ్ వేరే, సెటిల్ అయితే ఎక్కివారు జాక్ పాట్, ఒకటేసారి సెట్ అయిపోతా సెట్ అయితే. ఏం చేస్తావు నార్మల్ గా అన్న, మనం ఎట్లా అంటే పొలిటీషియన్లు అన్న వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ మనకి, ఇక అన్న వాళ్ళ సపోర్ట్ తోని ఎలక్షన్లు సెటిల్ ఎట్లా చేయాలి, మన తమ్ముళ్ళని తీసుకొని పరిచయం చేయడం వల్ల కొంచెం మనకు వస్తుంది మనీ, మనతో మనం చెట్టాం. మా తమ్ముళ్ళు ఎట్లా అంటే అన్న, ప్రజెంట్ నా ఎంబడి ఉన్న వాళ్ళు, వాళ్ళకి 1000 రూపాయలు వస్తే నాకు 800 ఇచ్చే తమ్ముళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నాకు. అన్న ఇగో 1000 రూపాయలు వచ్చి నేను 200 పెట్టుకుంటా, 800 నీ దగ్గర పెట్టుకో ఖర్చులకు అని చెప్పిస్తాను. అంటే నువ్వు పొలిటికల్ అయిదాం అనుకుంటున్నావు? ఫ్యూచర్ లేదన్న, పొలిటికల్ లేదన్న, పైసా ఎట్లా కమాల్చాలి కాదన్న నాకు. పైసా అయితే దునియా పుస్తి తో కైసా బస్. ఇప్పుడు సంతు నువ్వు రీల్ స్టార్లు రీల్లు గీళ్ళు చేస్తుండే రైట్, డైలాగులు కొడుతుండే కొడుతుండే, ఇప్పుడు ఎందుకు కొట్టుడు ఆపేసినావు డైలాగులు? డైలాగులు కొట్టుడు ఎందుకు ఆపిన అంటే అన్న, ఇవాళ చిన్న పోరడు గిట్ట డైలాగ్ కొడుతున్నా అన్న, వాడు కొట్టి మనం కొట్టి అట్లా వానికి దొరికే ఇజ్జత్ ఏమో, మనకు దొరికే ఇజ్జత్, పబ్లిక్ మనం ఏం చేస్తా అంటే మార్కెట్ లో డల్ చేసేస్తుంది. ఏడు పోరోడే రా, ఇంకా పోరోడ్ డైలాగులు కొడుతుంటా, పొరల మధ్య డైలాగులు కొడుతుండని చెప్పి అట్లానే ఆపేసిన. నెక్స్ట్ ఏం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇట్లానే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా, పైసా కమాయించుడు అనుకుంటున్నావా, లేకపోతే పైసా కమాయిస్తావు అంటే ఇప్పుడు నువ్వు పైసా కమాయించుడు అంటే ఇప్పుడు నువ్వు రౌడీజం చేస్తున్నావు? నేను చెయ్యాన రౌడీజం, నన్ను పబ్లిక్ చేస్తుంది రౌడీజం. అదే నేను పబ్లిక్ చేస్తుంది అంటే ఇప్పుడు నువ్వు రౌడీయే కదా, నువ్వు ఆన్ని వాడుతూ ఇన్ని కొడుతున్నావు అంటే దాని రౌడీ తిందికే వస్తాయి కదా. నా రౌడీ దేని అంటారు తెలుసా అన్న, నార్మల్ గా మనం పోయి మనం కూర్చోడం, అక్కడ ఏం అనకుండా ఆపి ఏం రాదు చూస్తున్నావు అని కొట్టడం, దాని రౌడీజం అంటారు. నేను న్యాయం చేస్తున్నా అన్న, నా దోస్తుల దానికి ఎవరైనా వస్తే నేను కొడుతున్నా, అది న్యాయం కదా అన్న. ఇప్పుడు నీవి కూడా కొట్లాటలు ఉన్నాయి కదా రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర, ఏమైంది లొల్లి? అది చిన్న మా వేరే మ్యాటర్ అన్న. అది ఏం మ్యాటర్ తెలియాలి కదా, అది పిల్ల మ్యాటర్ అన్నది. పిల్ల మ్యాటర్ ఎందుకు కొట్టిండ్రు, ఎందుకు కొట్టినావు నువ్వు? వాడు బ్యాడ్గా మెసేజ్ చేసినందుకు కొట్టినాను. ఎవరిని? మా పిల్లకి.
అంటే నీ దోస్తే కదా. దోస్త్ అయినా పిల్లదాకా పిల్లనా ఫ్యామిలీ అన్నది. ఇప్పుడు నీ దోస్తే కదా, ఆడు చేసే అంత లీనియన్స్ నువ్వు ఎందుకు ఇచ్చిన? అది వానికి తెలివి ఉండాలి కదా అన్న, వద్దున అయితే అట్ల ఎట్లా మెసేజ్ చేసామని. మన తెలివి లేదు, మనం మన తెలివి చూపించినాం పిలుచుకొచ్చి మెల్లగా. వాని ఇంటి ముంగానే కొట్టిన అన్న. ఆ చమ్మాలి ఏం చేసిండాడు? ఏం చేస్తాడు అన్న? ఏం చేయలేడు. అంతా చేసే అంత సీన్ గిడియా నేను. వాని పిలుచుకొట్టి కొట్టిన వాళ్ళు అయ్యా కబర్లేదు. ఇక వాడు ఇక అంత చేసేదాకా మనం మన తమ్ముళ్ళే చేస్తారు సినిమా. అంతే. సో సత్తు ఇప్పుడు నువ్వు ఇవన్నీ రౌడీ, ఇప్పుడు న్యాయం పోతున్నానా న్యాయం దగ్గర పోతున్నా అంటున్నావు, నీకు అట్లనే తజూరాలకి ఇట్లా దాకినాయి అవునా? నువ్వు ఇప్పుడు నువ్వు పైసా కమాయించుకుంటా అంటున్నావు, ఏ రూట్లో పైసా కమాయించావు? ఇక అన్నా నేను ఆల్రెడీ ఇప్పటిదాకా నా లైఫ్ సెట్ అయ్యేది, నేను మంచిగా పని చేస్తుండే. 4-5 మంత్స్ మంచిగా పని చేసిన, నాకు ఏళ్ళు పెట్టి లేపిరన్నా, నన్ను ఒట్టిగా కొట్టిరు. ఎందుకు కొట్టిర్రు? ఎప్పుడు నార్మల్ గానే కొట్టేసిరన్నా. ఒక ప్లేస్ కి పోయిండే నేను బట్టల షాప్ కి, అక్కడ బట్టలు కొంటుంటే ఒకడు వచ్చి మాస్క్ ది అంటాడు, చేయలు కట్టుకొని సరే అన్న అని చెప్పి మాస్క్ తీస్తా. నువ్వే కదా సైకో సంతాన అమ్మని తిడతాడు. మన ఫస్ట్ ఫ్లోర్ మీకేం దొబ్బేస్తా, అమ్మని తిట్టిన ఫస్ట్ ఫ్లోర్ మీకేం దొబ్బేస్తా. మొత్తం సీన్ చిత్తారా అయిపోయింది ఆడ, అదంతా ఒకటైపోయింది. ఒక్కొనొక్క సైడ్ ఉంది కానీ నా కెపాసిటీ ఏంటంటే ఏ బస్సులోనే వెళ్ళిపోతా బయటికి. ఆ బస్సులతోనే ఫోన్ చేసిన బయటికి వెళ్ళినాంటి బస్. అంటే ఇప్పుడు నువ్వు ఆడికి పోయినావు, బట్టల షాప్ కి పోయినావు, బట్టల షాప్ బట్టలు కొన్ని పోయినా, తీసుకోయి రెంబడి. ఎవరు? దోస్తులే. దోస్తులు తీసుకోరు? తీసుకోయి. కొట్లాట అయ్యేసరికి ఒక్కోడు పక్కన లేడన్నా, పోయినా 8 మంది ఒక్కోడు పక్కకు లేడు. 15 నిమిషాల ఫోన్ చేస్తే ఇంట్లోన్నా అని చెప్తా, 15 నిమిషాల ఫోన్ చేస్తే ఇంట్లోన్నా అని చెప్తా. నాకు 15 నిమిషాల నువ్వు పోయింది ఎక్కడికి ప్లేస్? బయటికి పోయినా అన్న. అదే లేపాలనుకుంటలేనా నేను? అదే ఆ ప్లేస్ అంటే ఇంటికే నీడికి ఎంత దూరం? ఇంటికే నీడికి వెళ్ళా నాకు 20-30 కిలోమీటర్లు అన్న. 20-30 కిలోమీటర్లు 15 నిమిషాలు వెళ్ళిపోయి 15 నిమిషాలు వెళ్ళిపోయారంట. అంత ట్రాఫిక్ లా, అంత ట్రాఫిక్ లా. సో నీకు అప్పుడు అదే అంటున్నా, నీకు ఇన్ని తజుర్వాలు ఇట్లా చేసిర్రు, సో ఆ సిచ్యువేషన్లో నీకు ఏమనిపించింది? ఏమనిపిస్తుంది అన్న, మా దోస్తాన్ని వదిలేసాం రా భాయ్, పని చేసుకొని బతుకుదాం. అనిపిస్తుంది మళ్ళా ఇక ఎట్లుంటుంది అన్న సీన్, నన్ను వదిలేసి పోయినోనే ఒకడు కొట్టినట్టే నాకు బాధ అవుతుంది అన్న. మరి ఏమన్నా దోస్తాన్ని కొడుతుంది నా పేరు గలీజ్ అవుతా అన్న, వాళ్ళు దెబ్బలు తింటే సంతోన్ తమ్ముళ్ళని కొట్టినాం రాబే అని చెప్పి నేను అట్లా అనుకుతా. నా పేరు గలీజ్ కావు దేడికి పోయినా, ఇంట్లో పప్పన్నం తిన్నా బయట బిర్యానీ తిన్నామని చెప్తాను నేను. సో ఇప్పుడు సంతు అయినా కానీ కూడా ఇంత నన్ను మోసం చేసినా, ఇంతగానో నన్ను ఏం చేసినా నేను దోస్తానికి ఇట్లా కంటిన్యూ చేస్తా అని అంటున్నావు, సో అది నీ పెద్దతనం అది. సో ఇప్పుడు లైఫ్లో నువ్వు సెటిల్ బిజినెస్ చేసుకుంటా అంటున్నావు, ఆ బిజినెస్ అనేది ఎప్పుడు ప్లానింగ్ చేస్తున్నావు? మళ్ళా బిజినెస్ చేస్తాను, 2-3 మంత్స్లో చేసాం. సో సంతు థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఇంటర్వ్యూ, మంచిగా ఉన్నది. సో ఇంటర్వ్యూకి ఇట్లా మంచిగా అనిపించింది. సో గాయ్స్ చూసినారు కదా, దోస్తులు ఎంతగానో చీటా కొట్టినా ఇట్లా మళ్ళీ దోస్తాని అయితే వదలా, ఇంకా దోస్తాని కంటిన్యూ చేస్తా అంటున్నాను. అట్లా మీరు ఇట్లా అంటే ఎంత గుద్దలదమ్ ఉండాలా, జీలో దమ్ ఉండాలి అట్లా ఆ మాట అనడానికే. ఎందుకంటే ఒవ్వడు అన్నాడు అరే వద్రాబాయ్ దోస్గాడే శత్రువు అని పక్కకి జరిపోతారు, కానీ మనం అట్లా కాదు. నేను ఆయన గారు కూడా దోస్తాన్ని చేస్తానా అని కాపదలు ఉంటే సపోర్ట్ చేస్తా, హెల్ప్ చేస్తా అది రాతేనా అంటే. సో రైట్ గాయస్, సో మన మసరూల నుంచి వీడియో వెళ్ళే, ఎందుకంటే నేను వేరే ప్రాజెక్ట్లో జరా బిజీ ఉండే, అట్లా అని ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే వస్తాయి. సో రైట్, సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఫ్రెండ్స్కి ఇట్లా పంపించండి. రైట్, సైనింగ్ ఆఫ్ శాంత్ కడ్డా.